హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం పెరుగు మీద మీగడతో వెన్నను ఈజీగా ఎలా తీసుకోవచ్చో, అలాగే వెన్న నుంచి స్వచ్ఛమైన నేతిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. పేరు నెయ్యి అంటారు కదండి, అలా పూస పూసగా ఘుమఘుమలాడిపోతూ స్వచ్ఛమైన నేతిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా పెరుగు మీద మీగడిని రోజు ఒక డబ్బాలోనికి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఒక 12 నుంచి 15 రోజులకి నాకు ఈ డబ్బా నిండిపోతుందండి. ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా ఫుల్ ఫ్యాట్ పాలనే వాడుకోవాలండి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఫుల్ ఫ్యాట్ పాల మీద మీగడ పల్చగా కాకుండా ఎక్కువగా కట్టాలి అనుకున్నట్లయితే ఒకసారి ఇలా చేసి చూడండి. జనరల్గా మనం పాలను కాచి వేడి చల్లారాక ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండీ. ఈసారి పాలను కాచిన ఒక గంట తర్వాత రెండోసారి పాలను పొంగు వచ్చే వరకు కాచుకోండి. రెండవసారి కాచుకోవటం వల్ల పాలల్లో ఉన్న మీగడి పూర్తిగా పైకి వచ్చేస్తుందండి. తర్వాత వేడి పూర్తిగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని మీగడిని ఆ గిన్నెలోనికి తిరగొట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవ్వాన్ని తీసుకుని ఒక 5 నిమిషాల పాటు మీగడిని బాగా బీట్ చేసుకోవాలండి. ఎప్పుడూ కూడా మనం పెరుగు మీద మీగడిని తీసుకునేటప్పుడు ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే మీగడ అనేది థిక్గా వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఒక 5 నిమిషాలకి మీగడి మొత్తం మెల్ట్ అయిపోయి వెన్న వచ్చేసిందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ని తీసుకుని 1 లీటర్ దాకా చల్లని నీటిని పోసుకోవాలి. ఇప్పుడు కవ్వంతో మజ్జిగను 1 నిమిషం పాటు చిలికినట్లయితే చిక్కటి వెన్న వస్తుందండి. చూస్తున్నారు కదండి, వెన్నపూస రెడీ అయిపోయింది. ఇప్పుడు వెన్నను ఒక గిన్నెలోనికి తీసుకుని నెయ్యిని కాచుకోవాలి. మీకు గనక వెన్నపూస థిక్గా కాకుండా పల్చగా ఉన్నట్లు అనిపిస్తే ఒక 1/2 గంట పాటు మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వెన్నపూస గట్టిపడి వెన్నను తీసుకోవటం తేలికవుతుందండి. ఇప్పుడు మజ్జిగను వడగట్టుకోవటానికి వేరొక గిన్నెలోనికి స్ట్రైనర్ని పెట్టి రెడీగా ఉంచుకోవాలి. అలాగే నెయ్యిని కాచుకోవటానికి మరొక గిన్నెను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మజ్జిగలో నుంచి వెన్నను తీసుకోవాలండి. ఇప్పుడు వెన్నను తీసి నెయ్యి కాచుకునే గిన్నెలోనికి వేసుకోవాలండి. ఎప్పుడూ కూడా నెయ్యి కాచుకోవటానికి పల్చటి గిన్నెను తీసుకోకూడదండి. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే గోదావరి మాడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు వెన్నతో పాటు వచ్చిన మజ్జిగను మజ్జిగ గిన్నెలోనికి వంపేసుకోవాలండి. ఇలా వచ్చిన మజ్జిగను ఒక స్ట్రైనర్లోనికి వడగట్టుకోవాలి. ఈ మజ్జిగను మనం డైరెక్ట్గా అయినా తాగేసేయచ్చు, లేదా పునుగులు, బోండా, స్పాంజ్ దోస ఇలాంటి వాటిల్లోనికి యూస్ చేసుకోవచ్చు. మజ్జిగను వడగట్టగా వచ్చిన తరగలను తీసేసి మజ్జిగను వాడుకోవాలండి. ఈ మజ్జిగను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులుపెక్కకుండా 2 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టి నెయ్యిని కాచుకోవాలండి. నెయ్యిని కాస్తున్నప్పుడు వెన్నపూస పూర్తిగా కరిగిపోయాక 1-2 సార్లు పొంగు వస్తుందండి. సిమ్లో పెట్టి కాచుకుంటున్నా కూడా వెన్న కరిగాక మొదట్లో 1-2 సార్లు పొంగు వస్తుందండి. కాబట్టి దగ్గరే ఉండి జాగ్రత్తగా నెయ్యి పొంగిపోకుండా గిన్నెను కలుపుకుంటూ చూసుకోవాలండి. నెయ్యి కాచుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి కాచుకోవాలండి. వెన్నపూస పూర్తిగా కరిగిపోయాక దాదాపుగా 1 పావు గంటకి మనకి మంచి గుమ్గుమ్మలాడుతూ నేతి వాసన వస్తుందండి. అలాగే అడుగున ఉన్న గోదావరి కూడా బ్రౌన్ కలర్లోకి మారిపోయి ఉంటుందండి. అలా ఘుమఘుమలాడుతూ నెయ్యి మంచి వాసన వస్తూ గోదావరి కూడా మంచి బ్రౌన్ కలర్లోకి మారిపోయి ఉందనుకోండి, నెయ్యి పూర్తిగా రెడీ అయిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గోదావరి మంచి బ్రౌన్ కలర్లోనికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యిని వడగట్టుకోవటానికి 1 డబ్బాను కూడా తీసి ఉంచుకోవాలి. ఈ విధంగా గోదావరి గోల్డెన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని శుభ్రం చేసి ఉంచుకున్న కరివేపాకును వేసుకోవాలండి. కరివేపాకును వేసుకోవటం వల్ల నెయ్యి మంచి సువాసనగా ఉంటుందండి. 1 పావు గంట తర్వాత నెయ్యిని డబ్బాలోనికి వడగట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఘుమఘుమలాడిపోయే స్వచ్ఛమైన ప్యూర్ నెయ్యి రెడీ అయిపోయిందండి. మనం స్ట్రైనర్లో వడగట్టుకున్న కరివేపాకు నెయ్యిలో పూర్తిగా వేగిపోయి ఉంది కదండి. ఆ కరివేపాకును వేస్ట్గా తీసేయకుండా ఏదో ఒక కూరలో కానీ పులుసుల్లో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న స్వచ్ఛమైన నేతిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 6 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి.
నెయ్యిని కాచి ఉంచుకున్న 1 2 రోజుల తర్వాత నెయ్యి అనేది పేరుకుంటుందండి అప్పుడు పూసపూసగా ఈ విధంగా నెయ్యి తయారవుతుందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్